ప్రజలు ముంగిటకు చర్చిలో భాగంగా వచ్చే నెల అనగా ఫిబ్రవరి 1 నుండి నిత్యావసర వస్తువులు రేషన్ కార్డు హోల్డర్స్ లో ఇంటికి వాహనాల ద్వారా పంపిణీ చేస్తామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ చెప్పారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలోని కోడి రామమూర్తి స్టేడియంలో ఈ నెల 21న జరగనున్న వాహనాల పంపిణీ, ట్రక్కుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ చేసేందుకు సన్నాహాలపై వివిధ శాఖల అధికారులతో తమ సూచనలు చేశారు. కార్యక్రమాన్ని 21వ తారీఖు మనం స్టార్ట్ చేయబోతున్నారు. మనం ఇంటింటికి పిఎం సరఫరా ఏవైతే మన జిల్లాలో గత ఒక సంవత్సరంగా మనం చేస్తా ఉన్నామో దాన్ని రాష్ట్రమంతా దాన్ని విస్తరింపజేస్తూ అది దాని ద్వారా అంటే ప్రజలకు నేరుగా ఇంట్లో సరుకులు ఇవ్వడానికి కావాల్సినటువంటి ఎండియు వెహికల్స్ ని ఇక్కడ నుంచి ప్రారంభం చేయబోతున్నారు. మన జిల్లాకు సంబంధించినటువంటి 530 వాహనాలు ఇక్కడ నుండి మన की మనం మనం శ్రీకాకుళం పట్టణంలో ఒక ఊరేగింపు కింద మనం చేయడం జరుగుతా ఉంది. ఈ వాహనాలకు కావాల్సినటువంటి లబ్ధిదారులు వాళ్ళ వాహనాల ఇన్సూరెన్స్, వాళ్ళ వాహనాల రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా పూర్తి అవుతా వస్తా ఉంది. దానికి కావాల్సినటువంటి లబ్ధిదారులు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన అన్ని మనం ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖు నెల నుండి వీళ్ళందరూ కూడా ఇంటింటికి సరఫరా చేయడం జరుగుతూ ఉంది. సో 21వ తారీఖు ఇక్కడ ఊరేగింపు ఆగిన తర్వాత మరి 22nd 23rd మండలాలకు చేరుకుంటారు. మరి మండలంలో వాళ్ళు వెళ్ళే రూట్ని వాళ్ళు 27 నుంచి 30 తారీఖు దాకా వాళ్ళు అవగాహన పరుచుకుంటారు. ఏ రూట్కి వెళ్ళాలా, ఏ రూట్కి ఏ రోజులు వెళ్ళాలా అవన్నీ కూడా అక్కడ తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ప్రజలకి ఫిబ్రవరి 1వ తారీఖు ఈ కార్యక్రమం అమల్లో వస్తుంది. ఈ కార్యక్రమాని కోసం మనం గవర్నీయులు, ప్రజాప్రతినిధులు, మన మంత్రి గారు, స్పీకర్ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. జిల్లా అంతటా కలిపి ఒక ప్రోగ్రాం పెట్టమని చెప్పారు. సో ఆ కార్యక్రమం ఇక్కడ మనం కొడి శ్రీరామ్ చేయడం నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ మనం మెయిన్ ఇక్కడ పాలకొండ రోడ్ మీదుగా రిమ్స్లో వరకు వెళ్ళి మరి అట్లాగా ఊరేగింపు చేసిన తర్వాత మొత్తం వెహికల్స్ కూడా ఇక్కడే వచ్చి ఉండడం జరుగుతూ ఉంటుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అండ్ ట్రయల్ రన్ కూడా జరుగుతూ ఉంది.